Om Shanti, Om Shanti, Om Om Shanti, Om Shanti. ముగ్గురు వచ్చారు స్వామి ఒక ఆయన పొట్ట వేసుకొని వచ్చారు స్వామి ఆ పొట్ట ఆయన పిలిపించిన ఆయన మన పొట్టకు పనికొస్తాది సాయంత్రం మంది తాగడానికి అలాగే స్వామి ఇప్పుడే తక్షణం పిలుస్తాను స్వామి తక్షణం పిలుస్తాను స్వామి ఓం శాంతి జై జఫ ఓం శాంతి జై జఫ ఓం శాంతి జై జఫ స్వామి మీకోసం చాలా దూరం నుంచి వచ్చాను స్వామి నాకు కొంచెం సమస్య ఉంది అది ఏదైనా తీరుస్తారని మీ దగ్గరకు వచ్చాను స్వామి చెప్పు నాయన నేను ముందు తాగలేకపోతే ఉండలేను అదాని విరుగుడు కోసం 5,000 ఖర్చు పెట్టుకుంటు వచ్చాను స్వామి 5,000 అయింది అయ్యో 5,000 ఎన్ని మందులు ఎన్ని పుల్లులు వచ్చినో ఎన్ని కోటలు వచ్చినో ఆయన నీకు ఒకటి తెలుసా మూర్ఖ ఇదేందో తెలుసా ఇదేమో తెలుసా తెలుసు ఇది మాత్రం ముందు తెలుసు నాకు నాయన దీనికి దీనికి అయిన తర్వాత దీనికి దీనికి అయిన తర్వాత మీ ఇలాంటి భక్తులు వచ్చిన తర్వాత నేను దీంట్లో ఉండి దాంట్లో అయితే పెట్టుకున్నాను నేను నీ మాదిరి మంచి ఉద్యోగం చేసేవాడిని అవును ఉద్యోగం చేసుకుంటాను అనవసరంగా ఇప్పుడు 5,000 బొక్క పెట్టుకుని వచ్చానే సరే చిన్న సలహా వైన్ షాప్ వైన్ షాప్ పట్టాల్సి నేను చెప్తాను ఎక్కడ నువ్వు నేరే కుడి పక్కన ఎల్లు ఓకే మళ్ళీ కుడి పక్క పోయేసి ఆడ పోల్ మాన్ కనపడుతుంది పోల్ మాన్ కింద లైట్ ఎలగతా ఉంటది ఓకే అదే షాప్ స్టఫ్ అవి బాగుంటాయి నాకు కూడా తేనా అయినా ఏదన్నా వచ్చేటప్పుడు స్టఫ్ ఏమైనా బాగుంటాయా స్టఫ్ కూడా బాగుంటుంది ఇంకా ఏమైనా కూడా వస్తుంది ఓకే స్వామి థ్యాంక్ యూ మీ సలహా నేను నిజంగా మర్చిపోలేను శిషా ఎవరండి రెండో ఆయన రండి అలాగే కొంచెం అమాయకత్వం విపరీతమైన కోపం విభత్సమైన హ్యుమానిటీ కొంచెం కలి భయంకరమైన బాబా చెప్పులు తోచిన బాబా చెప్పులు తోచిన బాబా క్షమించు బాబా సమస్యలు పెట్టుకున్నావు కదరా నీకు బాబా అట్ట కూర్చోనాయనా నా ఒళ్ళో కూర్చుంటా నేను నమస్కారం పెడతాను బాబా కూర్చో కూర్చోనాయనా ఓ పాపి ఓ పాపి ఓ పాపి అన్ని పోవాలి ఏం సార్ ఊగిపోతుంది అంతా అలానే ఊగుతా ఉంటాను ఆయన బాబా చెప్పనాయనా నేను సమస్యల్లో వచ్చినా బాబా నా సమస్య తీర్చండి బాబా నేను నీ సమస్య తీర్చడానికే ఉన్నాను రా భక్త అడుగు మంచి వయసు ఆ వయసుకు తగ్గట్టు అమ్మాయి లేదు బాబా నాకు అదే కోరిక బాబా చూడండి బాబా వయసు పెట్టుకోండావు అమ్మాయి అంటే రాదురా నువ్వే ఎంచుకోవాలి ఎట తెచ్చుకోవాలి బాబా లవ్ చేద్దాం అనుకుంటే అమ్మాయిలు దొరకడం లేదు ఏం చేయాలి అమ్మాయిలు దొరకన్నాయన నువ్వు ఎత్తుక్కోవాలి వేటాడి వేటాడి పట్టుకోవాలి అదేదో ఏం చేస్తున్నావురా ఆయన నువ్వు బాబా నీకు విత్తనం మొలకెత్త భవిష్యత్తు మా చేతుల్లో అందుకే చెప్తాను చెప్తాం నీ విత్తనం మొలకెత్తేరట్లేదు నువ్వు నీళ్లు వేస్తాను బాబా నీళ్లు వేస్తే ఏం ఉపయోగమో బాబా నీళ్లు వేస్తే ఉపయోగం ఉంటే నీకు మొలకెత్తేటట్టు అంటే నువ్వు భూమి కోసం ఎత్తుక్కో అంటావు ఎత్తలేకపోతున్నా పరిష్కార మార్గం చెప్పండి బాబా ఈ సృష్టిలో లేదా ఇక్కడ లేదా ఎక్కడ లేదు బాబా నీలో లేదు పరిష్కారం దాన్ని నువ్వు చేసుకోలేకపోతున్నావు ఏది లేదంటారు బాబా నువ్వు ఆ భూమి కోసం ఎత్తుకోలేకపోతున్నావు ఏ మార్గం తూర్పు దిశలో ఉందా పడమర దిశలో ఉందా ఉత్తరం దిశలో నా మార్గం ఏ పక్క ఉందో చెప్పండి బాబా నీ చుట్టూరే ఉన్నారు కానీ నీ చేతకాంతనం వల్ల నువ్వు చేసుకోలేకపోతున్నావు బాబా అట్లంటే ఎట్లా బాబా ఏదో పరిష్కార మార్గం ఉంటుంది కదా పరిష్కారము బాబా ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే బాబా పరిష్కారం చేపిస్తాను చేతున్నా కాలుతున్నది బాబా చెప్పింది నాయన చెప్పండి బాబా మా శిష్యుడి దగ్గరికి వెళ్ళు ఇక్కడే ఉన్నాడు కదా శిష్యుడు మీ బాబు ఉన్నాడు మా శిష్యుడి దగ్గరికి వెళ్ళు బాబా మీ గురువు గారికి అమృతం కావాలని చెప్పారు అని చెప్పి అమృతం బాబా ఇది హిమాలయ నుంచి తెప్పించాను బాబా నీకు అమృతం కావాలి మీ గురువు గారు అని చెప్పాను నేను అడిగేది మీరు చెప్పేది బాబా నాకు అర్థం పోతనే లేదు బాబా మీరు చెప్పేది బాబా నీకు అమృతం కావాలని మా శిష్యుడిని అడుగు మా శిష్యుడు నీకు ఇస్తాడు నీకు పరిష్కారం ఇస్తాడు
ఓకే బాబా అది తాగితే ఎవణం వస్తుందా లేక అమ్మాయిలు పడతారా లేకంటే ఎవరు పడరు అదే అరేంజ్ మ్యారేజ్ అవుతుంది నీలో నీకు భూమి కోసం ప్రేరణ వస్తుంది ప్రేరణ ఉత్తేజపరుస్తుంది బాబా అప్పుడు ముందు మళ్ళీ ఫలం నేను అవసరం అయితే నువ్వు ఎందుకు బాబా ఆయన ఎందుకు అందుకే బాబా 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 ఒక నెలలో అవుతుంది రెండు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది సంవత్సరాలు బాబా కళ్ళలోనే నువ్వు అమృతం సేవించిన వెంటనే నీ కళ్ళలోనే తెలిసిపోతుంది అబ్బా అదే అదే కావాలి బాబా అదే కావాలి బాబా నాకు కనుక్కొని బాబా నువ్వు అమృతం సేవించిన తర్వాత హృదయ చేసుకున్నావంటే ఇంకా వేస్ట్ అయిపోతుంది ఇంకా నీకు లైఫ్ లో పెళ్లి కాదు ఆయన బాబా అంత మాట అనకండి బాబా నువ్వు అమృతం రాత్రి సేవించు బాబా పొద్దునికి నీ భూమి కోసం ఎదుక్కో బాబా ఎదుకి బాబా ఒకటో రెండో చూసుకుని ఆయన ఏది బాబా ఒకటే రెండో చూసుకో భూమి ఉంది కదా అన్ని చోట్ల దున్నుకోవద్దు ఆయన ఏది బాబా భూమి ఉంది కదా అన్ని చోట్ల దున్నుకోవద్దు అంటే మా మడి ఉంది బాబా పక్క మడి కూడా మేమే చేస్తాం అన్ని దున్నుతా ఉంటాం బాబా మేము వేరే వాళ్ళ మడే వాడకూడదు మా మడే బాబా లాభాలు కావాలని ఆ మడి ఈ మడి అన్ని పాలు తీసుకొని తోలుతా ఉంటాం బాబా అట్లాంటి మళ్ళీ అన్ని ఉపయోగించదు బాబా మనకు భగవంతుడు ఇచ్చింది నీకు ఆప్షన్ లేదన్నాడు బాబా నీకు ఒకటి ఇచ్చాడు బాబా ఒకటిదాన్నే దున్నుకొని బాబా పంట పండించి నాకు వెలుగును పండించు బాబా కొండో పొలం ఇస్తారా బాబా బాబా ఆ చల్తా ఉంటే ఏదో వైబ్రేషన్ వస్తుంది బాబా ఇట్లానే ఉంటుంది ఓం శాంతి ఓకే బాబా ఓ శిష్య స్వామి మూడో వ్యక్తి థర్డ్ పర్సన్ పిలువు నాయన నమస్కారం స్వామి శిష్య నమస్కారం స్వామి నమస్తే జీవితానికి పరిష్కారం చెప్తామని వచ్చారు స్వామి నేను నువ్వు ఇంకా జీవితం పరిష్కారం తెలుసుకోలేకపోయినావా నాయన అవును స్వామి మీరు ఏదో ఇడేదో చేస్తామని చెప్పారు స్వామి అమెరికా నుంచి వచ్చినాం స్వామి ఇప్పుడు అమెరికా నుండి వచ్చినావా అవును స్వామి అబ్బాబ్బాబ్బా స్వామి క్షణంలో కోటీశ్వరుడు ఏం చెప్తాను స్వామి నువ్వు ఏమి చేస్తున్నావు అని అడుగుతున్నా నేను స్వామి క్షణంలో కోటీశ్వరుడు అవ్వాలంటే స్వామి ఇప్పుడు నేను క్షణంలో కోటీశ్వరుడు కాదు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు చెప్తే అది చేస్తాను స్వామి ఇప్పుడు కాదు నాయన నువ్వు మామూలుగా చేస్తున్నది ఏం చేస్తున్నావు మందు దాకా నిద్రపోతాను స్వామి నువ్వు మందు దాకా నిద్రపోవడానికి కదా నీకు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి అదే స్వామి అప్పుడప్పుడు తోసుకుపోతాను స్వామి ఏం తోసుకొని పోతుంటాను ఆయన తోసుకొని పోతాను స్వామి అప్పుడప్పుడు మరి అమెరికా నుంచి ఎట్లొచ్చావు నువ్వు అమెరికా నుంచి వచ్చింది ఫ్లైట్ లో కాదు స్వామి నడిచి వచ్చిన స్వామి సూపర్ ఆయన పుట్టినప్పుడు వచ్చినప్పుడు పుట్టినప్పుడు నుండి ఇప్పుడు వచ్చినావు అనమాట అవును స్వామి ఇన్ని ఏళ్ళు నాకు 56 ఏళ్ళు అయింది స్వామి ఇప్పటికే సరిగింది ఆయన సూపర్ నువ్వు అర్ధ జీవితం గడిచింది స్వామి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు నాకు ఏదన్నా ఒక మంచి క్షణంలో ఇలాగా కూర్చుంటే ధనం అట్లా వచ్చారు స్వామి ఏది పట్టుకుంటే అట్లే ధనం అయిపోవాలి స్వామి ఆయన పట్టుకుంటే అట్టి ధనం 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 అయిపోతుంది స్వామి ఒరే మూర్ఖుడా నువ్వు అది నాకు పట్టుకుంటే ధనం అయిపోయాడు నేను ఈజీ ఈడ పట్టుకునే చోట నేను ఎందుకు కూర్చుంటాను రా మూర్ఖ మా శిష్యుడు ఇంకా నా కోసం బతుకుతాడు నేను మా శిష్యుడి కోసం బతుకుతాం మేము వైట్గా ఉంటావు నువ్వు అమెరికా నుంచి నన్ను ఎత్తుకుంటూ వచ్చిన నువ్వు ఎంత మూర్ఖుడుగా ఉండవు నువ్వు నన్ను పట్టుకుంటే ధనం వచ్చేసరికి మన నేను ఎందుకు చిట్టు కింద కూర్చుంటాను చెప్పింది వాళ్ళంతా అదే చెప్పారు స్వామి మీరేదో స్వామి చెప్పింది మా శిష్యుడు నా కోసమే చెప్పారు మా శిష్యుడు నా కోసమే చేస్తాను ఆయన పట్టుకుంటే అయిపోయాడు మళ్ళీ ఏముంది అన్ని పట్టుకుంటా నిన్ను కూడా పట్టుకుని నువ్వు కూడా బంగారం అయిపోవా అయ్యో లేదా లేదు నాయన అమృతం ఏమైనా సేవించే సేవించుకొని వెళ్ళు నాయన అమృతం సేవిస్తే అవుతాడు స్వామి అమృతం సేవిస్తే నీళ్ళు అన్ని కళాపోషణలు అన్ని బయట వస్తాయి నాయన ఏవి కళాపోషణ స్వామి ఊగేదే నువ్వు ఊగేది నీకు ఒకటి తెలుసు ఎదుటోళ్ళు తెలుసు ఊగేది నీలో మాత్రం ఉత్తేజపరచు నువ్వు ఆకాశంలో ఎగిరినట్టుంటావు అవునా తెలుసునా అవునా ఒరే మూడు కూడా నువ్వు ఇంకా తెలుసుకోలేదు దాన్ని అయ్యో స్వామి అట్టయితే మీరు పుణ్యాత్మ స్వామి సరైన భక్తుని పంపించాను ఆయన పోనాయన పోనాయన తీసుకొని పోనాయన ఒక తీసుకొని స్వామి సరే స్వామి ఓకేనాయన జాగ్రత్త పోనాయన భక్తులు ఎవరు లేరా ఇంకా వెళ్ళిపోయారు స్వామి నేనైనా కలెక్షన్ ఎంత వచ్చింది మనకి ఒక్కొక్కరు 500 ఇచ్చారు 300 500 స్వామి 1500 పిచ్చి మురుకులు 500 వసూలు చేసావా నాయన నువ్వు ఒక పుల్లుకు రాదు మనకు స్టప్పుకు రాదు కదా నాయన స్వామి ఈ వాళ్ళకి సర్దుకోవాల్సిందే స్వామి వాళ్ళు ఇచ్చేటి కలరు కనిపిస్తుంది నాకు నాకు ఫుల్ సరిపోదు నీకు 90 సరిపోదు నేను ఎట్ట చేయమంటావు చెప్పు నువ్వు పస్తుండు స్వామి నేను తాగేస్తా స్వామి సరైన శిష్యుడు రా నువ్వు ఎందుకులే నాయన ఆ స్టప్పు నాకు పెట్టు మందుకు తాగు నాయన సరే స్వామి రెండు నేనే తీసుకుంటా నువ్వే పన్నా చేసుకోనైనా జయించి చెప్పా జయించు ఓం శాంతి జయ చెప్పా